ఇదేంటి క్వాల్కమ్ ఇంత పని చేసింది అని డిసప్పాయింట్ అవుతుంటేనే ఇటువైపు నుంచి మీడియాటెక్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ పవర్ఫుల్ చిప్సెట్ని లాంచ్ చేసింది. అదొచ్చేసి మిడ్ రేంజ్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 3K కాంపిటీషన్ లో రాబోతుంది ఫ్రమ్ మీడియాటెక్. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 వచ్చేసింది భయ. మొత్తానికి అయితే పవర్ఫుల్ చిప్ సెట్ ఇన్క్లూడింగ్ AI ఫీచర్స్ లాంచ్ అయిపోయింది. దీంతో గ్లోబలీ దాంతో పాటు ఇండియా మార్కెట్ లో చాలా మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రెడ్మీ K70 సిరీస్ గ్లోబలీ లాంచ్ కాబోతున్నాయి. కానీ ఆ మొబైల్స్ మన ఇండియా మార్కెట్ లో పోకో F సిరీస్ తోని మనకు రీబ్రాండ్ వర్షన్ గా ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. కాబట్టి బేసికలీ ఇది గేమింగ్ చిప్సెట్ కాబట్టి ఇక్కడ వచ్చే అన్ని మొబైల్స్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. అబౌట్ 20,000 లో, అదే విధంగా బిలో 30,000 రూపీస్ లో. అదే విధంగా మనకు రెడ్మీ నుంచి రెడ్మీ కే సిరీస్ లో ఇంకో మొబైల్ కనిపిస్తుంది, లైక్ మనకు రెడ్మీ K50 అయి ఉంది కదా, అదే విధంగా మనకు బిలో 25,000 లో ఈ చిప్సెట్ తోని ఒక మొబైల్ రాబోతుంది. ఓపో నుంచి మనకు రెనో 12 సిరీస్ లో కూడా ఈ చిప్సెట్ కనిపిస్తుంది. వివో విషయానికి వస్తే వివో వి సిరీస్ లో కూడా కనిపిస్తుంది, అంటే హయ్యర్ వేరియంట్ లో ఈ చిప్సెట్ అలాంటి మొబైల్స్ లో కూడా ఉంటుంది. దాంతోపాటు మోటో విషయానికి వస్తే దాంట్లో కూడా మనకు ఇదే చిప్సెట్ కనిపిస్తుంది. ఇంకో సర్ప్రైజ్ ఉంది, ఏంటో తెలుసా, ఇన్ఫినిక్స్ GT సిరీస్ లో కూడా ఈసారి అబౌట్ 25,000 లో ఒక మొబైల్ రాబోతుంది. దాంట్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే చిప్సెట్ ఉంటుంది. దట్ మీన్స్ ఈ చిప్సెట్ తోని మనకు రాబోయే రోజుల్లో ఇన్ని మొబైల్స్ మీకు కనిపిస్తాయి. కాబట్టి ఎస్, కాంపిటీషన్ హెవీగా ఉంటే మాత్రం ఆబ్వియస్గా మొబైల్ తక్కువ ప్రైస్ ట్యాగ్ లాంచ్ అవుతూ కనిపిస్తుంది. కాబట్టి మేబీ ఈ చిప్సెట్తోని మీకు బిలో 25,000 కూడా రాబోయే టైంలో ఇండియాలో మీకు ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కనిపించవచ్చు భయ్యా. అలా వస్తే మాత్రం అదృష్టమే. మరి ఈ చిప్సెట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే మాత్రం దీంట్లో కూడా మనకు AI ఫీచర్స్ మీడియాటెక్ కుప్పలు కుప్పలుగా ఇచ్చింది. ప్రతి చోట మీకు AI ఫీచర్స్ కనిపిస్తాయి, లైక్ మనకు CPU లో, GPU లో, దాంతోపాటు కనెక్టివిటీ విషయానికి వస్తే, గేమింగ్ విషయానికి వస్తే ప్రతి చోట కూడా AI ఫీచర్స్ కనిపిస్తాయి. అయితే ముందు చెప్పాల్సింది ఈ చిప్సెట్ మనకు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే, దట్ మీన్స్ డైమెండ్సిటీ 8200 తో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి ఏకంగా 3.3 times హయ్యర్ పర్ఫార్మెన్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక స్నాప్డ్రాగన్ 7 Gen 3 తో కంపేర్ చేస్తే మాత్రం ఇది 100 times బెటర్ చిప్సెట్ కాబోతుంది. నన్ను అయితే బాగా ఇంప్రెస్ చేసింది. అయితే ముందు చెప్పాల్సింది ఈ చిప్సెట్ యొక్క CPU చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు భయ్యా. ఇక్కడ వచ్చేసి మనకు ఆక్టాకోర్ చిప్సెట్, ఇది వచ్చేసి మనకు 2nd generation 4 nanometer ప్రాసెసర్ అనమాట. ARM V9 ఆర్కిటెక్చర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అయితే ప్రైమరీ కోర్ విషయానికి వస్తే కార్టెక్స్ A715 తో 3.35 GHz క్లాక్ స్పీడ్ ని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ హానెస్ట్ గా చెప్తున్నాను, మైండ్ బ్లోయింగ్ భయ్యా. వచ్చేసి మనకు ప్రైమరీ కోర్ 3.35, డైమెన్సిటీ 8200 తో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి మనకు అప్ టు 25-30% పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ స్నాప్ డ్రాగన్ 7 Gen 3 తో కంపేర్ చేస్తే ఒక 60-80% ఇది బెటర్ పర్ఫార్మెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది, గ్రేట్ ఆప్షన్ కాబోతుంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ కోర్స్ విషయానికి వస్తే 3 కోర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అవి వచ్చేసి కార్టెక్స్ A715 తో 3 GHz క్లాక్ స్పీడ్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. పర్ఫార్మెన్స్ కోర్స్ కూడా ఆసమ్. దాంతో పాటు ఎఫిషియన్సీ కోర్స్ విషయానికి వస్తే 4 కోర్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కార్టెక్స్ A510 తో వస్తున్నాయి. అవి కూడా మనకు అబౌట్ 2 GHz, అంటే 2.2 GHz క్లాక్ స్పీడ్ ని ఈ చిప్సెట్ మీకు ప్రొవైడ్ చేసింది. సింగిల్ వర్డ్ డిఫైన్ చేయాలంటే మాత్రం ఇది వచ్చేసి మాన్స్టర్ భయ. అంటే గేమింగ్ కోసం, హెవీ పర్ఫార్మెన్స్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం ఈ చిప్సెట్ తో రాబోయే మొబైల్స్ చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. ఇక దాంతోపాటు మనకు AI విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు 30% వరకు పవర్ ఎఫిషియన్సీ పెరిగిపోయింది. దట్ మీన్స్ చెప్పేది ఏంటి అంటే ఈ చిప్సెట్ మీకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది కానీ బ్యాటరీని తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది, అంటే బ్యాటరీ లైఫ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. నైస్ కదా. మొత్తానికైతే ఇక్కడ మీకు AI ఫీచర్స్ బ్యాటరీ ఎఫిషియన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రైమరీ కోర్ పర్ఫార్మెన్స్ కోర్స్ ఏ విధంగా టాస్క్ ని పర్ఫామ్ చేయాలో డిసైడ్ చేసేది AI. ఇక నెక్స్ట్ వచ్చేసి GPU. GPU పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు అప్ టు 60% ఫాస్టర్ GPU పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ తోని కనిపిస్తుంది వెన్ కంపేర్ టు డైమెండ్సిటీ 8200. ఇంప్రెసివ్ కదా. ఇక్కడ మీకు GPU వచ్చేసి మాలి G615 MC6 GPU ని ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ మాత్రం ఉంటుంది భయ్యా, FPS డ్రాప్ కాకుండా హెవీ పర్ఫార్మెన్స్ మీకు ఆటోమేటిక్ గా అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. గేమింగ్ కోసం మీడియాటెక్ నుంచి గేమింగ్ హైపర్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కలర్స్, అదే విధంగా షార్ప్నెస్ డిస్ప్లేలో బాగుంటుందా, FPS డ్రాప్ కాకుండా చూస్తుందా,
దాంతోపాటు మనకు మొబైల్ హీట్ కాకుండా చూడడం, పవర్ ఎఫిషియన్సీ బాగా ఉండేటట్టు చూసుకోవడం, ఇది చేసే పని AI పర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చేసి అడాప్టివ్ గేమింగ్ టెక్నాలజీ 2.0. దీంట్లో మీకు AIని ఇన్బిల్డ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చేసే పని కూడా సేమ్ FPS డ్రాప్ కాకుండా చూడడం, ఎక్కువ హీట్ కాకుండా చూడడం, పవర్ ఎఫిషియన్సీ బాగుండేటట్టు చూసుకోవడం అనమాట. మొత్తానికైతే ఇక్కడ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. దిస్ ఈస్ ఇంప్రెసివ్. చెప్పేది ఒకటే భయ, దీన్ని మీరు పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాంటి మంచి పర్ఫార్మెన్స్ ని ఈ చిప్ సెట్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ అన్ని ఫీచర్స్ ని కంపెనీస్ ఎంత వరకు యూజ్ చేసుకుంటాయి తమ స్మార్ట్ ఫోన్ లో విటెన్సీ మీకు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. డిస్ప్లే విషయానికి వస్తే మీరా విజన్ 8 IT ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ఫుల్ HD 1 IT హజ్ రిఫ్రెష్ రేట్, WQHD 120 హజ్ రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేయబోతుంది ఈ చిప్ సెట్. దాంతో పాటు HDR 10 ప్లస్ సపోర్ట్, డ్యూయల్ డిస్ప్లే సపోర్ట్, దాంతో పాటు 4K AV1 డీకోడింగ్, మీడియా డీకోడింగ్ ఉంటుంది కదా, 4K రేంజ్ లో ఈ చిప్ సెట్ మీకు సపోర్ట్ చేస్తుంది. మొత్తానికైతే డిస్ప్లే పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయిపోయింది. కానీ డాల్బీ విజన్ గురించి ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు, మరి మీకు ఎక్కడైనా కనిపించిందా ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి APU అంటే AI ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఇక్కడ చెప్పాను కదా మీకు ఈ చిప్ సెట్ లో AI కి సంబంధించిన ఫీచర్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయని 780 APU ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఈ చిప్ సెట్ లో ఫస్ట్ ఇది 780. దాంతో పాటు దీని ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే జస్ట్ లైక్ డైమండ్ సిటీ 9300 ఎగ్జాక్ట్ గా సేమ్ ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. అంటే ఏమి లేదు భయ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ట్విన్స్ ఉంటారా, వీళ్ళ బాడీ సేమ్ గా ఉంటుంది, పోలికలు సేమ్ గా ఉంటాయి, బట్ ఆత్మలు డిఫరెంట్ కదా. అదే విధంగా వీటి యొక్క ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే బాడీ వచ్చేసి మాత్రం సేమ్, కానీ ఇక్కడ మీకు 9300 కన్నా 8300 పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అంతే. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, ఆర్కిటెక్చర్ సేమ్ ఉంటుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్, AI పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆటోమేటిక్ గా ఈ చిప్ సెట్ లో పెరిగిపోయింది. దిస్ ఇస్ నైస్. దాంతో పాటు జనరేటివ్ AI, ఇంకా వచ్చేసి మీరు షాక్ అయ్యే విషయం టేబుల్ డిఫ్యూజన్ ఈ చిప్ సెట్ లో ఇన్బిల్డ్ గా రాబోతుంది. దట్ మీన్స్ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, దాంతో పాటు ఎన్కోడింగ్ విషయానికి వస్తే, రెండరింగ్ విషయానికి వస్తే ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అండ్ ఈ మధ్య మీరు చూసారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని మనం మొత్తం యానిమేట్ చేసుకోవడం, వీడియో అయినా ఫోటో అయినా, అలాంటివి ఈ చిప్ సెట్ లో మీకు ఆబ్వియస్ గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే తక్కువ టైంలో అవుట్పుట్ మీకు వచ్చేస్తుంది, రెండరింగ్ ఫాస్ట్ గా అవుతుందని అర్థం అనమాట. మొత్తానికైతే టేబుల్ డిఫ్యూజన్ ఇక్కడ మీకు ఇన్బిల్డ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు భయ, ఆసం అనమాట. మొత్తానికైతే ఇక్కడ మీకు AI ఫీచర్స్ కుప్పలు కుప్పలుగా దొరుకుతున్నాయి. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి గెస్ చేయండి, కెమెరాస్. కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది మీడియాటెక్ ఇమేజ్ IQ 980 ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు 14-bit HDR ISP ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నైస్. సింగిల్ కెమెరా 320 MP వరకు సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ విషయానికి వస్తే అప్ టు మనకు 200 మాత్రమే, ఇది వచ్చేసి మనకు 320 MP, గ్రేట్ కదా. దాంతో పాటు ట్రిపుల్ కెమెరా విషయానికి వస్తే 32 MP ట్రిపుల్ కెమెరా వరకు ఇది సపోర్ట్ చేయబోతుంది. ఇది కూడా మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇక మనకు 4K HDR 60 FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు 4K HDR డ్యూయల్ క్యామ్ వీడియోని కూడా ఈ చిప్ సెట్ మీకు సపోర్ట్ చేస్తుంది. మరి ఈ ఫీచర్ ఎన్ని కంపెనీస్ యూజ్ చేసుకోబోతున్నాయి విడన్సీ మీకు తెలిసిపోతుంది. డ్యూయల్ కెమెరా 4K HDR భయ, ఆసమ్ కదా. దాంతో పాటు చెప్పాను కదా AI ఫీచర్స్, వాటి విషయానికి వస్తే AI స్మార్ట్ ISP, AI రీటచ్, AI ఆటో ఫోకస్, AI నాయిస్ రిడక్షన్, ఇలాంటి ఫీచర్స్ ఇక్కడ మీకు AI బేస్ తోని కనిపిస్తున్నాయి. కాబట్టి ఎస్ ఆబ్వియస్ గా AI ఫీచర్స్, దాంతో పాటు కెమెరా ఈ చిప్ సెట్ లో చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. ఈ కెమెరాలో ఉన్న ఫీచర్స్ మొత్తం కంపెనీస్ యూజ్ చేసుకుంటే మాత్రం భయ్య ఆసమ్ అవుట్పుట్ మీరు చూడొచ్చు, ఫోటోలో అయినా వీడియోలో అయినా. దాంతో పాటు ఇక్కడ మీడియాటెక్ అఫీషియల్ గా చెప్పేసింది నాయిస్ రిడక్షన్ ఏదైతే ఉందో మనకు వీడియోలో కానీ ఫోటోలో కానీ, అది వచ్చేసి ఈ చిప్ సెట్ లో ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నామని కొంతంగా మీడియాటెక్ చెప్పింది. కాబట్టి షార్ప్ అండ్ క్లియర్ ఇమేజెస్ ఇక్కడ మీకు కనిపించబోతున్నాయి, గుడ్ కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు కనెక్టివిటీ. కనెక్టివిటీ విషయానికి వస్తే కంపేర్డ్ టు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఇది నన్ను ఇంప్రెస్ చేసింది భయ్య. ఒక స్టెప్ ఫార్వర్డ్ గా వేసి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది బ్లూటూత్ 5.4 ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రేట్ ఆప్షన్. దాంతో పాటు వైఫై విషయానికి వస్తే వైఫై 6, దాంతో పాటు 6E ఇది మీకు సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 160 MHz బ్యాండ్ విడ్త్ తో సహా. దాంతో పాటు మనకు డ్యువల్ 5G సపోర్ట్, సబ్ 6, దాంతో పాటు మిల్లీమీటర్ వేవ్ ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తున్నారు. 5G డేటాని సేవ్ చేసుకోవడానికి 5G డేటా సేవర్ 3.0 ప్లస్ దీంట్లో మీకు ఇన్బిల్డ్ గా రాబోతుంది,
ఇంకా వచ్చేసి మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్. ర్యామ్ విషయానికి వస్తే మీరు గెస్ట్ చేయలేరు భయ్య, ఇక్కడ మీకు డిడిఆర్ ఫైవ్ కాదు డిడిఆర్ ఫైవ్ ఎక్స్. అంటే దట్ మీన్స్ ఏంటి అంటే బేసికలీ ఏ మొబైల్ మీరు తీసుకున్నా కూడా ర్యామ్ కెపాసిటీ విషయానికి వస్తే 3200 MHz ఫ్రీక్వెన్సీ అది తోపు భయ, అది హై రేంజ్ లో సూపర్ అని చెప్పుకోవచ్చు, మైండ్ బ్లోయింగ్ అనమాట. కానీ దాన్ని క్రాస్ చేస్తూ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది డిడిఆర్ ఫైవ్ ఎక్స్ లో 4266 MHz ఫ్రీక్వెన్సీని ఈ యొక్క ర్యామ్ మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఊహించలేరు అంత స్పీడ్ గా మనకు రీడ్ అండ్ రైట్ జరగబోతుంది. ఇది మాత్రం కంపెనీస్ యూస్ చేసుకుంటే భయ ఉంటుంది, యాప్స్ చాలా స్పీడ్ గా ఓపెన్ అవుతాయి. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ లో 10-30 యాప్స్ మీరు ఇలానే వదిలేయచ్చు. దాంతోపాటు వీడియో రెండరింగ్ విషయానికి వస్తే వీడియో ఎడిటింగ్ చేస్తే మీరు మొబైల్లో అది రెండర్ తొందరగా అయిపోతుంది. ఇలాంటి మంచి ఫీచర్స్ ఆసమ్ కదా. దాంతోపాటు మనకు ర్యామ్ కెపాసిటీ విషయానికి వస్తే అప్ టు 24 GB వరకు ఇది సపోర్ట్ చేస్తుంది, గ్రేట్. ఇక రోమ్ విషయానికి వస్తే అంటే స్టోరేజ్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ ఏమిచ్చింది, క్వాల్కమ్ విషయానికి వస్తే యుఎఫ్ఎస్ 3.1, కానీ ఇక్కడ వచ్చేసి మనకు యుఎఫ్ఎస్ 4.0 ఈ చిప్సెట్ లో మీకు ఉంటుంది. దట్ మీన్స్ ఏకదంగా లేటెస్ట్ టెక్నాలజీ ఈ చిప్సెట్ లో మీకు ప్రతి చోట కనిపిస్తుంది భయ్య. అంటే మీకు కట్టుకట్టుగా సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే మాత్రం ప్రీమియం మిడ్ రేంజ్ లో దిస్ ఇస్ ద మాన్స్టర్ భయ. అంతే, సిపియు జిపియు ఏఐ దాంతోపాటు కెమెరాస్ డిస్ప్లే ర్యామ్ రోమ్ ప్రతి చోట కూడా, ఇంక్లూడింగ్ కనెక్టివిటీ విషయానికి వస్తే వైఫై 5G దాంతోపాటు బ్లూటూత్ ఇక్కడ కూడా మీకు ఎక్దంగా లేటెస్ట్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆబ్వియస్ గా ఈ చిప్సెట్ వచ్చేసి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్సెట్ కాబోతుంది ఫ్రమ్ మీడియాటెక్. కానీ స్నాప్డ్రాగన్ విషయానికి వస్తే చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ భయ, బికాస్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఊహించిన మార్క్ ని మాత్రం టచ్ చేయలేకపోయింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డౌన్గ్రేడ్ పర్ఫార్మెన్స్, దాని ఒక డెడికేట్ వీడియో నేను చేయడం జరిగింది, చూసేయండి, లేకపోతే పైన ఐ బటన్ లో మీకు కనిపిస్తుంది కాబట్టి చూడడం మర్చిపోకండి. అయితే ఈ చిప్సెట్ తో మొబైల్ చెప్పాను కదా, ఫస్ట్ అయితే గ్లోబల్ విషయానికి వస్తే రెడ్మీ K70 సిరీస్ లో మీకు మొబైల్ కనిపిస్తుంది. ఆ మొబైల్ మన ఇండియా మార్కెట్ లో పోకో F సిరీస్ లో గేమింగ్ మొబైల్ తో రాబోతుంది. అండ్ మన ఇండియా మార్కెట్ లో రెడ్మీ K సిరీస్ లో మొబైల్ కనిపిస్తుంది. ఐకూ నియో సిరీస్ లో, వివో నుంచి, ఓపో నుంచి, మోటో నుంచి, ఇన్ఫినిక్స్ GT సిరీస్ లో ఇలాంటి మొబైల్స్ ఉన్నాయి. కాబట్టి చెప్పేది ఒకటే భయ్య, మీరు మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిప్సెట్ గురించి గుర్తుపెట్టుకోండి. ఈ చిప్సెట్ ఉన్న మొబైల్ తీసుకుంటే, ఫర్ సపోజ్ మీరు మంచి కెమెరా కోసం తీసుకోవాలి అనుకుంటే, లేదా హెవీ గేమింగ్ కోసం, హెవీ పర్ఫార్మెన్స్ కోసం ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ ఇదే, ఈ చిప్సెట్ ఆ మొబైల్ ఉండేటట్టు చూసుకోండి. బ్రాండ్ తర్వాత విషయం, ఆ మొబైల్ ఈ చిప్సెట్ ఉందా లేదా అది మాత్రం గమనించండి. మొత్తానికి అయితే మీకు ఎలా అనిపించింది, మీడియాటెక్ డైమండ్ సిటీ 8300 ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయం. అలాగే కంపేర్ టు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఈ రెండింటిలో బెస్ట్ చిప్సెట్ ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు తెలుసు మీ ఆన్సర్, అయినప్పటికీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఇండియా మార్కెట్లో ఏ బ్రాండ్ ఈ చిప్సెట్ తోని ఫస్ట్ మొబైల్ని తీసుకొని రాబోతుంది గెస్ట్ చేయండి, కామెంట్ చేసేయండి. మరికండి ఇంకో ఇంట్రెస్టింగ్ అసెంబ్లీలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్.